ఇండియాలో దెబ్బతిన్నా వాళ్ళు తమిళనాడులోకి వెళ్తే వాడెవడో అక్కడ అమూల్ నుంచి వచ్చి మా రాష్ట్రంలో పాల డైరీని దెబ్బతీయటానికి వీడెవడని తమిళనాడు నెలకొట్టేశారు. మా రాష్ట్రంలో అక్కడ రైతాంగం ప్రభుత్వాలు పార్టీలు వాడెవడో అమూల్ నుంచి వచ్చే అమూల్ డైరీ ఏంటి మా రాష్ట్రంలో వాళ్ళు నెలకొట్టారు. చివరకు మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా మన విజయ డైరీ విజయవాడలో ఏ విధంగా సహకార వ్యవస్థలో ముందుకెళ్తుందో తెలంగాణలో కూడా తెలంగాణ విజయ డైరీని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది. ఆ మాత్రం కూడా జ్ఞానం జగన్ రెడ్డి లేదంటే సిగ్గుపడాలి. మీ వేల కోట్ల దోపిడీలో ఈ రాష్ట్రంలో విశాఖ డైరీని హస్తగతం చేసుకున్నాడు, లొంగ తీసుకున్నాడు. ఆ డైరీ కూడా విశాఖ డైరీ జగన్ రెడ్డి కన్సర్న్ లో ఉంది. ఆ డైరీలో ఉన్న ఆ కుటుంబాన్ని కూడా దెబ్బతీసి లొంగ తీసుకుని పార్టీలో చేర్చుకున్నాడు. విశాఖ డైరీ హస్తగతం అయిపోయింది. అదేవిధంగా అప్పుడు ఉన్న విజయ డైరీని సంఘ డైరీని దెబ్బతీస్తే ఈ మూడు డైరీలు కూడా దెబ్బతింటే మొత్తం ఈ పాల వ్యవస్థ అంతా కూడా అమూల్ డైరీకి అప్పచెప్పేసి వేల కోట్ల ప్రజల ఆస్తుల్ని అమూల్ డైరీకి అప్పచెబుతున్నాడు. నీకు ఎవరిచ్చారు అధికారం? ఏ అధికారంతో ఒంగోలు డైరీ ఆస్తులు దగ్గర 110-120 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి అది. ఆ 1000 కోట్ల ఆస్తి అమూల్ కప్పు చెప్పేశాడు. అట్లాగే వేల కోట్ల దగ్గర దగ్గర 4000 నుంచి 5000 కోట్లు అప్పులు చేస్తున్నాడు అమూల్కి ఇవ్వటానికి. మొత్తం 1000 కోట్లు అప్పులు చేసి గుజరాత్ రాష్ట్రంలో అమూల్ జిల్లాలో ఒక సహకార వ్యవస్థలో అమూల్కి వచ్చే రాబోయే కూడా షేర్ హోల్డర్స్ ఎవరు? అమూల్ రాష్ట్రంలో అక్కడ ఉన్న రైతులకి వెళ్తాయి. దాని మీద వచ్చే రాబోయే కూడా జగన్ రెడ్డి ఏ విధంగా తప్పట్టిస్తున్నాడు, తప్పుదారు పట్టిస్తున్నాడంటే ఈ అమూల్ డైరీకి వచ్చే లాభాలన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయని తప్పుడు కథలు చెప్తున్నాడు, తప్పుడు కథనాలు నడిపిస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఓ సాక్షి పత్రిక మీద సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా చెప్పాలా? సత్యం రామకృష్ణారెడ్డి అట్టొస్తా అమూల్ డైరీకి వచ్చే లాభాలన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలో అమూల్ జిల్లాలో అక్కడ సహకార వ్యవస్థలో ఎవరైతే షేర్ హోల్డర్గా ఉన్న రైతులు ఉన్నారో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ డైరీని దెబ్బతీసి విజయ డైరీని దెబ్బతీసి సంఘ డైరీని దెబ్బతీసి ఇవాళ నువ్వు ఈ తప్పుడు కేసులు బనాయించి